ఆ సాక్షి భావన అనేది చెప్పలేదు ఆయన, సోహం భావన చెప్పినారు. శ్వాస తీసుకునేటప్పుడు సో, వదిలినప్పుడు హమ్ అనే భావన చేయాలని. రెండు ఒకటేనా డిఫరెన్స్ అని? కాదు, దానికి అదే దీనికి ఇదే. ఎందుకనంటే శ్వాస తీసుకునేటప్పుడు సో అని, వదిలేటప్పుడు హమ్ అని అనుకోవటం అనేటువంటిది అది ధ్యానంలో ఒక పార్ట్. సోహం అనేటువంటి దాన్ని ముందు అర్థం తెలుసుకోవాలా. సహా ప్లస్ అహం అంటే ఆ పరమాత్మ నేనే అని. మనం సామాన్యంగా ఏం చేస్తారంటే సోహం 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 అని అనుకుంటే అంతవరకే తెలుస్తుంది, కానీ అంతకంటే ఏం తెలియదు. అది మనసుని నిలిపి ధ్యానం చేయటానికి ఉపయోగపడుద్ది. సాక్షి భావం దేనికి ఉపయోగపడుద్ది అంటే నేను పరమాత్మని అనేటువంటి భావనలో నిలబడటానికి ఉపయోగపడుద్ది. ఎందుకని అంటే ఇప్పుడు ఈ దేహం ఏ పని చేస్తున్నా సరే ఆ పనిని మనం చూస్తున్నాం. అంటే ఈ దేహం ఎవరితోటో మాట్లాడుతున్నది, ఇది మాట్లాడుకుంటున్నది, లేకపోతే ఇది పనిచేస్తున్నది, ఇది కూర్చున్నది, ఇది నిలబడ్డది, ఇది పడుకున్నది అని అన్నావు అనుకోండి. సరే అది పడుకుంటే నువ్వేం చేస్తున్నావు? నేను సాక్షిగా చూస్తున్నా. సాక్షిగా చూసే నేనెవరిని? ఆత్మని. కాబట్టి నేను ఆత్మని అనేటువంటి స్థితికి తీసుకొచ్చేదేమో సాక్షి భావన. కాబట్టి సాక్షి భావన ఆ సోహం భావన కన్నా ఎక్కువదే. కాకపోతే సోహం భావన అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే ధ్యానానికి ఉపయోగపడుతుంది. ధ్యానంలో కొంతమంది శ్వాస మీద దృష్టి పెట్టమంటారు. దానికి దీనికి పెద్ద శ్వాస మీద అంటే పీల్చుకోవటం వదులుకోవటం చూసేటప్పుడల్లా అలా చూస్తూ ఉంటారు. అది మనసు నిలబడతారు. మనసు అటు ఇటు పోకుండా ఓ గట్టిగా ఒక దాని మీద నిలబెడతాం. అలా పీల్చేటప్పుడు సహా అని, వదిలేటప్పుడు హమ్మని, సో అని హమ్మని అనుకుంటే దానికి ఇంకొంచెం కలిపినట్టు. అంటే నేను పరమాత్మ అనే విషయం తెలుసుకోవటాను. అందువల్ల ఏంటంటే అది వేరు ఇది వేరు.